హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ బియ్యం రవ్వ ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బియ్యం రవ్వకి ఒక 2 గ్లాసులంత బియ్యం తీసుకొని బాగా క్లీన్ చేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక 2 గంటల దాకా నానబెట్టాలి. 2 గంటలు అయ్యింది. ఇప్పుడు ఇలా వాటర్ని ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక పల్సటి కుట్టతో ఇలా పల్సగా స్ప్రెడ్ చేసుకొని ఆరనివ్వాలి. ఒక 1/2 అవర్ దాకా బాగా ఆరాలి. 1/2 అవర్ అయింది, చూసారా పొడి పొడిగా డ్రైగా ఆరింది బియ్యము. ఇప్పుడు గరుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జల్లిద్దాము. ఇలా జల్లించుకుంటూ ఉండాలి. జల్లుల్లో కింద వస్తుంది కదా, ఇది మనం వేరే కుడుములకి తర్వాత మురుకులకి వాడుకోవచ్చు. కింద ఉండేది సాఫ్ట్గా ఉంటుంది. అండ్ జల్లుల్లో ఉంది కదా, ఇది వచ్చి రవ్వ అన్నమాట. ఇది మనం ఉండ్రాలకి వాడుకునేది. సో పైన జల్లుల్లో ఉండేది 1 కప్ తీసుకొని ఉన్నాము. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము. 5 నిమిషాలైంది, పక్కన పెట్టాము. ఒక వెజల్లో మనం 1 కప్ రవ్వ తీసుకున్న కొలతలు తీసుకున్న గ్లాస్లో 3 కప్పులంతా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ అంత పచ్చెనగపప్పు, 1/2 అవర్ దాకా నానపెట్టున్నాము. అది 1/2 స్పూన్ అంత జీలకర్ర, 1-2 స్పూన్ అంత కొబ్బరి, పచ్చిది కానీ ఎండుండే కొబ్బరి కానీ తురిమేసుకోవాలి. 1-2 స్పూన్లు. ఒక మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల దాకా ఉడకనిద్దాము. 1/2 స్పూన్ అంత నెయ్యి. ఇప్పుడు రవ్వ, ఏంచుండే రవ్వ 1 కప్ ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టి 1-10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. నీళ్ళంతా పీల్చుకుంది, చూసారా బాగా కుక్ అయ్యింది. పప్పు కానీ బాగా ఉడుకుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల దాకా ఆరనిద్దాము. సో 5 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. మనకి హ్యాండిల్ చేసినంత వేడి ఉంటే చాలు. ఇది ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అతుకొని చేతికి పూసుకొని నెయ్యిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. మనకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చేసుకోవాలి. సో ఇంతే అండి, బియ్యం రవ్వతో ఉండ్రాలు రెడీ అయిపోయింది. వినాయక చవితికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.